డాక్టర్ గారు కిరణ్మయి గారిలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2 ఏళ్ళు, వినికిడి సమస్య ఉన్నట్టు అనుమానంగా ఉంది. పూర్తిగా చెముడు కాదు, కాస్త పెద్దగా చెబితే తప్ప వినపడడం లేదు. కొంతమంది చెబుతున్నట్టు పెద్దయ్యే కొద్దీ సమస్య తగ్గుతుందా, లేదా ఇప్పుడే డాక్టర్కి చూపించి దీన్ని సరిచేయించే అవసరం ఉందా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కిరణ్మయి గారు, హియరింగ్ డిజార్డర్స్ అంటే వినికిడి లోపం అనేటువంటిది చాలా అండర్ డయాగ్నోస్డ్. మన కంట్రీలో చాలా అండర్ డయాగ్నోస్డ్ అంటే చాలా వరకు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల పెద్దగైనాక ప్రాబ్లమ్స్ అనేటువంటి చూస్తూ ఉంటాం. అందుకే కొన్ని స్టేట్స్లో అంటే కొన్ని రాష్ట్రాల్లో యూనివర్సల్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది రికమెండ్ చేస్తున్నాం. తొందరలో నాకు తెలిసి మిగతా అన్ని స్టేట్స్లో కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంటారు. అంటే పుట్టిన ప్రతి పాపాయికి కూడా హియరింగ్ అంటే వినికిడి అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అన్నమాట. వెరీ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ అది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు హియరింగ్ డిజబిలిటీస్ని, హియరింగ్ డిజార్డర్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే వినికిడి అనేటువంటిది రిలేటెడ్ టు లాంగ్వేజ్ ఆల్సో. అంటే సరిగా వినపడకపోతే స్పీచ్ రావడం లేట్ అవుతుంది, ఓవరాల్గా లైఫ్ స్టైల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట పెద్దగా అయినాక. సో 2 ఏళ్ళు వయసు అంటున్నారు, సరిగా వినపడట్లేదు, ఒక్కొక్కసారి పెద్దగా సౌండ్ చేస్తేనే వినపడుతుంది అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి, ఇయర్ వ్యాక్స్ కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ లాగుండి ఒటైటిస్ మీడియా అంటే మధ్య చెవిలో చెవి లోపల చిన్న ఫ్లూయిడ్ ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది. సింపుల్గా ట్రీట్మెంట్ చేసేస్తే మంచిగా వినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవాల్యుయేషన్ చేయాలి ఫస్ట్. వినికిడి ఎందుకు తక్కువగా ఉంది, కండక్టివ్ హియరింగ్ లాసా లేదా బోన్ హియరింగ్ లాసా అంటే చెవి లోపల కర్ణబేరి కానీ చెవు బయట కానీ వీటి వల్ల ప్రాబ్లమా, లేదు కండక్టింగ్ అంటే మనకి కాక్లియా అంటారు నరం ఏదైతే ఉంటుందో హియరింగ్ నర్వ్ దాని మీద ప్రాబ్లం ఉందా అని. వెరీ సింపుల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇది. ఇది చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలి. ఎర్లీగా కూడా చేయాలన్నమాట, ఎందుకంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వినికిడి లోపం అనేది చిన్నపిల్లలు, ఎస్పెషలీ less than 2 years, less than 5 years పిల్లల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా దీన్ని చూపించుకొని ఎవాల్యుయేట్ చేసి రీజన్ని బట్టి ట్రీట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ట్రీటబుల్ రీజన్స్ ఉంటాయి, ఈజీగా ట్రీట్ అయిపోతే. ఒక 10%కి మాత్రం కాక్లియర్ హియరింగ్ లాస్ అంటే నరం ఎఫెక్ట్ అయింటే కనుక ఇంప్లాంట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే చెవు వెనకాల స్కిన్ కింద పెడతారంటే ఆ నరం ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉంటుందో అప్పుడు ఒక్కొక్కసారి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది పెట్టి దాంట్లో కూడా మనం హియరింగ్ని మంచిగా తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో తప్పనిసరిగా ఎవాల్యుయేట్ చేసి రీజన్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా లేట్ అయితే చేయకూడదు.